ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ మంగళవారము మొదటి పట్టణము హొషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజుల నన్నుకొనిరి నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి వారు తమ వెండి బంగారముతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి సమరియా ప్రజలు కొల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును నేను నా ప్రజలపై ఆగ్రహము చెంది వారు విగ్రహారాధనమును మానుటకు ఇంకనూ ఎన్నాళ్ళు పట్టును ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా సమరియా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్కలు ముక్కలగును గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు వెన్నువేయని పైరు పంట ఎట్లు పండును ఒకవేళ పండినను అన్యజాతివారు దానిని అపహరింతురు ప్రజలు పాప నిర్మూలనకు పెక్కు బలిపీఠములు నిర్మించిరి ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలములు పెరిగిపోయినవి నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు రాసితిని కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె నెంచి తృణీకరించిరి వారు నాకు బలిపశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు కానీ యావే ప్రభువునైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన అందరూ ఇజ్రాయేలియులారా మీరు ప్రభువును నమ్ముడు ఇజ్రాయేలియులారా మీరు ప్రభువును నమ్ముడు ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు వారు పోవుచుండగా పిచాచుము పట్టి నోటిమాట పడిపోయిన మూగవాణిని ఒకని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి పిచాచము విడలగొట్టబడిన ఎంతటనే ఆ వ్యక్తి మాటలాడసాగెను అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇస్రయేలు జనులూ ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము అనిరి కాని పరిసెయులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలవలి చదిరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అప్పుడు యేసు తన శిష్యులతో పంట మికుటము కాని కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానిని మనవి చేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక